బ్యాక్ టు న్యూస్. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై హైడ్రాకు ఫిర్యాదు అందింది. హైటెక్ సిటీ సమీపంలో తుమ్మిడి చెరువులో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఫిర్యాదు చేసింది జనం కోసం అనే సంస్థ. 29 ఎకరాల 24 గుంటలు ఉన్న తుమ్మిడి చెరువును పునరుద్ధరించాలని కోరుతోంది. తుమ్మిడి చెరువు లోపల 3 ఎకరాల 30 గుంటలలో హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ను నిర్మించారని ఆరోపించింది. ఎన్ కన్వెన్షన్ను తొలగించి చెరువును సుందరీకరించాలని కోరుతున్న జనం కోసం సంస్థ ప్రతినిధి భాస్కర్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగినటువంటి వాటిపై హైడ్రా కొరడ జులిపిస్తూనే ఉంది. హైడ్రాకి ఫిర్యాదులు కూడా వెలువెత్తునే ఉన్నాయి. హైడ్రా చేసేటటువంటి పనులని కొంతమంది స్వాగతిస్తూ తమ ఏరియాల్లో కబ్జా గురైనటువంటి వాటిని తొలగించాలని చెప్తూ హైడ్రాకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆ ఎన్ కన్వెన్షన్, హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూడా అక్రమ నిర్మాణం అని, అక్కడ చెరువు పరిధిలో నిర్మాణం జరిగిందని చెప్పి జనం కోసం అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. మనకు ఆ ప్రతినిధులు ఉన్నారు, జనం కోసం సంబంధించినటువంటి ప్రతినిధులు ఒకసారి మాట్లాడదాం. సార్, ఏంటి మీరు హైడ్రాకు ఫిర్యాదు చేశారు ఎన్ కన్వెన్షన్ మీద, ఏం జరిగింది, ఏంటి? హైడ్రాకు మేము 20వ తారీఖు నాడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో గతంలో మేము ఎన్ కన్వెన్షన్ మీద 2012లో లోకాయుక్తకి ఇచ్చిన ఫిర్యాదు కాపీని అందిస్తూ లోకాయుక్త కేసులో రెవెన్యూ విభాగం ఏ విధంగా అయితే ఐడెంటిఫై చేసిందో చెరువును, 29 ఎకరాల 24 గుంటలు ఈ చెరువు ఉంది, ఇందులో 3 ఎకరాల 30 గుంటలు ఎన్ కన్వెన్షన్ కబ్జా చేయబడింది అనేది అక్కడ సారాంశం. అయితే లోకాయుక్తలో అది ఇస్తూ అధికారులు చర్యలు తీసుకోవడంలో మాత్రం వైఫల్యం చెందిందనేది ఈ సందర్భంగా మా జనం కోసం స్వచ్ఛంద సంస్థ అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంది. సార్, గతంలో కూడా ఎన్ కన్వెన్షన్ మీద చాలా ఫిర్యాదులు వెళ్ళాయి, కానీ అవన్నీ ఏమీ కాదని చెప్పి ఏ ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోలేదు. మీరు లోకాయుక్తకు కూడా వెళ్ళారు, ఆగిపోయాయి. అంటే ఒకవేళ అక్కడ ఇబ్బంది ఉంటే ప్రభుత్వాలు చర్యలు తీసుకుంది, కానీ ఇప్పటివరకు ఏం జరిగింది? మీరు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు లేవనెత్తారు? గతంలో మా ఫిర్యాదు లోకాయుక్తలో ఉన్న సందర్భంలో ఒకసారి అందరికీ తెలిసిన విషయమే, 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల కోసం, దాని సర్వే కోసం కూల్చివేతలు చేస్తున్న నాటకాలు ఆడిర్రు. 2014లో హడావుడు చేసిన అప్పటి తెరాస ప్రభుత్వం అధికారులు ఆ సందర్భంలో అనేక విమర్శలు చేసి చెరువును కబ్జా చేసిండు అక్కినే నార్జున, దీని ఎన్ కన్వెన్షన్ కూలగొడతామని హడావుడు చేసిన వాళ్ళు సరిగ్గా 2-3 నెలల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఎన్ కన్వెన్షన్లో కార్యక్రమాలకు హాజరై ఒక వస్త్ర ప్రదర్శనను కూడా కవిత అక్కడ ప్రారంభించింది. దాంతోపాటు నాగార్జునతోటి, అక్కినేని నాగార్జునతోటి వేదికలు పంచుకున్నారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. అంతకుముందు విమర్శించిన వాళ్ళు ఏ విధంగా, దేనికి ప్రలోభపడి ఆ విధంగా అక్కినేని నాగార్జున కబ్జా చేసిన ఎన్ కన్వెన్షన్ మీద చర్యలు తీసుకోలేదు, ఈరోజు చెప్పాల్సిన బాధ్యత అప్పటి ప్రభుత్వం మీద కూడా ఉంది. కెమెరా పర్సన్ వీరేంద్ర నాయల్తో సతీష్, ఎన్టీవీ హైదరాబాద్.